हेलो अंडी, वेलकम टू अवर चैनल वीएसपी क्रिएशंस किड्स वेयर। नेन सुवच्छला। ई रोज़ नेन मीतो थ्री पैटर्न्स अंडी, फैब्रिक्स वच्चेसी शिबोरी तो अंड नेक्स्ट वन ब्रासो फैब्रिक अंडी, बेंगलूर सिल्क योक पार्ट यूज चेसानु। अंड नेक्स्ट वच्चेसी ऑर्गांजा फैब्रिक अंड जूट फैब्रिक तो डिजाइन चेसिन थ्री कॉम्बिनेशन्स नी अंड थ्री पैटर्न्स एला उन्नायि अनेसी वीडियो लो नेन मीतो शेयर चेस्तानंडी। अंड थैंक यू सो मच अंडी सपोर्ट चेसिन प्रति ओक्करिकी कूडा। मन चैनल एवरैना कूडा फर्स्ट टाइम चूस्तुन्न फ्रेंड्स, चैनल सपोर्ट चेयंडी अंड सब्सक्राइब चेयंडी। पक्कने उन्न बेल ऐकॉन क्लिक चेसि ऑल ऑन क्लिक चेस्ते नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन वस्तुंदंडी। मन चैनल लो अन्नी कूडा बेबी ड्रेसेस की ड्रेसेस डिजाइन चेसेवी फोटोस अन्नी कूडा अंड पैटर्न्स एवेवी डिजाइन चेस्तुन्नानु अनेसी रेगुलर गा वीडियो लो अयिते अपडेट चेस्तू उंटानु। इप्पुडु प्रेजेंट अन्नी कूडा 1 to 6 इयर्स वर की एक्व आर्डर उन्नायंडी, वाटितो पाटु डिजाइन चेस्तुन्नानन्नमाट। एक्चुअल्गा कामेंट्स लो शेयर चेस्तुन्नारु 9 इयर्स अंड 10 इयर्स चेयंडी अनेसि। आर्डर रागाने नेनु मीकु वीडियोलो इंटिमेट चेस्तानंडी आ सैजेस चेस्तुन्नाननेसि। एक्चुअल्गा एमवुतुंदंटे अंडी, फस्ट नुंडि कूडा मेमु किड्स वेर स्टार्ट चेसिनप्पटि नुंडि कूडा 1 इयर नुंडि 6 इयर्स वि एक्व मूवमेंट उंटुंदन्नमाट। अंटे मेन स्टिच चेयडमे लेट अन्नमाट, अंत फास्ट्गा वेळ्ळिपोतायि। अंड 6 इयर्स प्लस एमेंटे मैनिकी कानी हैंगर की अंडी इला पटक मन की एला उसे लेंथ एक्वि लुक् अंत अलाेटपड़की बेबी की वेस वेस आलरे सैटकनी यूज वाले इंका नैन चपा अवसर ఐడియా ఉండండి। ప్యాటర్న్ ఇలా ఫిట్టింగ్ రాదు, హ్యాంగర్ కూడా ఫిట్ అవ్వదండి, మ్యానిక్విన్ కూడా మా దగ్గర ఉండే మ్యానిక్విన్ సరే రెగ్యులర్ గా ఉండే సైజెస్ కే తీసుకున్నాం అన్నమాట। లెంగ్త్ ఎక్కువ అయ్యేకొంది అండ్ విడ్త్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి ఆ లుక్ అనేది రాదన్నమాట। చాలా స్మాల్ సైజ్ లో చూసినప్పుడు అది చాలా క్యూట్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది అన్నమాట। అలా అనేసి అండ్ ఎక్కువ ఆర్డర్ ఉంటుంది, అలానే నేను తీసుకున్న మ్యానిక్విన్స్ కూడా అండి 1 ఇయర్ 2 ఇయర్స్ కి యూస్ చేసేవి అండ్ 6 ఇయర్స్ వరకు అన్నమాట ఆ మ్యానిక్విన్స్ ఉన్నాయి స్టోర్ లో కూడా। వాటికి వేసినప్పుడు మీకు ఫిట్టింగ్ నేను షేర్ చేస్తూ ఉంటాను। 6 ఇయర్స్ ప్లస్ తీసుకున్నవన్నీ కూడా మనకి నేను మ్యానిక్విన్ వేసినా కూడా ఆ ఫిట్ లుక్ అనేది రాదన్నమాట। లుక్ అనేది ఈ రోజు మీతో షేర్ చేసేది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయని అండ్ నేను వేసుకున్న ఫ్రాక్ ని కూడా ఆ వీడియో ఎండ్ లో మీతో యాడ్ చేస్తున్నాను చూడండి। ఈ ఫ్రాక్ ప్యాటర్న్ లో కూడా నేను చాలా డ్రెస్సెస్ ని డిజైన్ చేశానండి బేబీస్ కి। ఈ స్ట్రగ్ వచ్చేసి అప్పుడు డిజైన్ చేసుకున్నది, ఏ ఫ్రాక్స్ కైనా కూడా మనము టాప్స్ కి ఫ్రాక్స్ కి యూస్ చేసుకునేలాగా పెద్దవాళ్ళకి అండ్ బేబీస్ కి వచ్చేటప్పటికి కేప్స్ కి అండ్ స్ట్రగ్ సెపరేట్ గా వేసుకుని స్లీవ్లెస్ ఫ్రాక్ కి అండ్ స్లీవ్స్ ఉండే ఫ్రాక్స్ కి కూడా సెట్ అవుతుందన్నమాట। అలా డిజైన్ చేశాను, కొన్ని ఫోటోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చేశాను అండ్ నా దగ్గర ఉన్న బేబీ ఫోటోస్ లో కూడా ఉన్నాయి అన్నమాట। స్ట్రగ్ ఓవర్ కోట్ తో వేసుకున్నవి, కొన్నిటికి బోర్డర్ తో డిజైన్ చేశాను ఫ్రాక్స్ కి అన్నమాట। 3/4 స్టైల్ ఈ ప్యాటర్న్, 3/4 స్టైల్ చాలా బాగుంటుందండి। నేను డిజైన్ చేసుకున్నదన్నమాట ఈ డ్రెస్, వీడియో ఎండ్ లో యాడ్ చేస్తున్నాను। అలా ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తానండి, హోల్సేల్ ఆర్డర్ ఉన్నప్పుడు బల్క్ గా డిజైన్ చేసేటప్పుడు బేబీస్ కి కూడా డిజైన్ చేస్తాను, సెపరేట్ గా మన ఛానల్ లో కూడా సేల్ కూడా చేస్తాను అన్నమాట, అప్పుడు ఇంటిమేట్ చేస్తాను। ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే అప్పుడు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట। కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఏ ప్యాటర్న్ డిజైన్ చేస్తున్నాను అనేసి రెగ్యులర్ గా అయితే వీడియోస్ లో అయితే మాక్సిమం షేర్ చేస్తానండి। ఓన్లీ సారీ ఫ్రాక్స్ రిపీటెడ్ గా ఉన్న కలర్స్ అండ్ సేమ్ డ్రెస్సెస్ డిజైన్ చేసినవి మాత్రమే కొన్ని షేర్ చేయట్లేదు, సారీ ఫ్రాక్స్ మాత్రం ఇంకా 10 to 15 డేస్ వరకు ఆర్డర్ ఉన్నాయండి తీసుకుని, అవన్నీ కూడా నేను కొరియర్ చేస్తున్నాను। స్టిచ్చింగ్ 1 వీక్ టు 5 డేస్ టు 1 వీక్ అయితే టైం తీసుకుంటున్నాము, టైం తీసుకొని మీరు చెప్పిన కలర్ కాంబినేషన్ అండ్ మీకు అంటే బేబీ మెజర్మెంట్ షేర్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము। ఇది లాస్ట్ 2 డేస్ బ్యాక్ వీడియోలో షేర్ చేశానండి, 2.5 అండ్ 3 ఇయర్ సైజ్ సేమ్ అన్నమాట, ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ అండి। షిబోరి వచ్చేసి మనకి దీనిలో చెప్పాను కదా అండి, కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది। ఎలా అంటే మిక్స్డ్ గా, ఇప్పుడు మనకి పీచ్ అండ్ పింక్, మెరూన్, బ్రిక్ కలర్, ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ, గ్రీన్, సీ గ్రీన్ షేడ్ ఇలా మిక్స్డ్ గా ఉన్నాయన్నమాట। నేను దీనిలో 4 స్టెప్స్ తీసుకున్నానండి। ఇది నేనైతే యాంకిల్ లెంగ్త్ టు 3/4 ప్యాటర్న్ కే డిజైన్ చేస్తున్నానండి, లేదు ఫ్లోర్ లెంగ్త్ గా తీసుకోవాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు వచ్చేసి రెడీమేడ్లో కొన్ని వచ్చేసి ఫ్లోర్ లెంగ్త్ తీసుకుంటున్నారు, కొన్ని ప్యాటర్న్స్ వచ్చేసి యాంకిల్ లెంగ్త్ 3/4 బాగుంటుంది। ఎక్కువ ఫ్లేయర్ లుక్ కనబడాలి అంటే 3/4 స్టైలే మనకి ఫ్లేయర్ లుక్ అనేది ఎక్కువ కనబడుతుందండి। లేదండి, ఇప్పుడు నేను ఫ్లోర్ లెంగ్త్ తీసుకుని ఒక 1 to 2 ఇయర్స్ వరకు ఎక్స్ట్రాగా యూజ్ చేయాలన్నప్పుడు మాత్రం ఫ్లోర్ లెంగ్త్ తీసుకోనండి। ఇది వచ్చేసి ఫుల్ లెంగ్త్ హెల్దీగా ఉన్న బేబీ అండ్ హైట్ ఉంటుంది అన్నప్పుడు 3 ఇయర్స్ అండి। లేదండి, నేను యాంకిల్ లెంత్ 3/4 యూజ్ చేస్తాను అన్నప్పుడు 3.5 అండ్ 4 ఇయర్స్ అన్నమాట,
ऐक्चुअल 4 इयर्स के डिजाइन चैसा को मे अड़ा फ्लोर लेंथ नैन फ्लोर लेंथ यूजी अने अला 3 1/2 की तस्कोनी लेदी ऐंकि टू 3/4 अत 4 इयर्स सैजी कलर कांबिनेशन 4 स्टेप्स ऐक्चुअल 3 स्टेप्स बहुत 4 स्टेप्स बहुत लेंथ कदा अला अने दी 4 कलर कांबिनेशन यूज ऐक्चुअल चाल ब्राइट रियल लुक शिबोरी प्रिंट एपड़ू बहुत इवे प्लेन पैटर्न सैटी ने प्रेजेंट शिबोरी तो डिजाइन चेस्ना नेक वे गनमेटल स्टोन तो अंड 4 स्टेप्स कदा हैंड्स 4 फ्लेयर्स लागा स्टिचेस बेबी वेसकना फ्लेयर अने इला वस्तु बेबी वेसको इंत ब्रॉड अब लुक् मन की इला पटे इंत इवन 1 मीटर फ्रिल अन्ट ए हैंड इला वस्तु बेबी वेसको 1 2 3 4 स्टेप्स अंडी 4 वन वे 1 मीटर फ्रिल उ इन सैड बेबी की चाल कंफर्ट उदी स्टिच पैटर्न रिवर्स उ लास्ट स्टिच मन की ओवरलाक उ इधे पारे ग्रीन अंडी रउंड नेट तो उन्ना पारे ग्रीन अन्ट फर्स्ट स्टेप अंड सेकंड स्टेप ऐश अंडी ऐश 2 3 शेड्स वस्तना इधम ब्राइट अंत डार्क ऐश अंड नेक्स्ट सी ग्रीन शेड मन की वीडियो वे लाइट स्कई ब्लू ला कनबड़ती है ऐक्चुअल सी ग्रीन अंडी आनंद ग्रीन अंट कदा शेड लास्ट वे ब्राइट पिंक अंडी मन की योग पार्ट ब्राइट पिंक पीच उ ब्राइट पिंक कलर कांबिनेशन चाला बहुत फुल लेंथ यूज ग्रैंड पार्टी वेयर लुक की अंड बेबी बर्थडे ओकेशंस की फोटो शूट्स की अब 3 इयर्स 3 1/2 इयर्स वे फुल लेंथ एंकल लेंथ 2 इंचेस शॉर्ट उ 3 इयर्स की 4 इयर्स की एक्व डिफरेंस उदी ओनली 2 इंचेस वेस्ट लूज हाफ इंच टू 1 इंच वेरिएशन उदे मन 4 इयर्स एंकल लेंथ फ्रिल मात्रम अप्पुडु एंकल लेंथ वच्चिनप्पुडु मनकि ब्रॉड गा कनबडुतुंदंडि विड्त् कूडा एक्कुवगा उंटुंदन्नमाट कलर कांबिनेशन अयिते चाला बागुंदंडि ई बेबी सैज कानिवंडि लेकपोते मीकु बेबी की फिट अवुतुंदनि कलर कांबिनेशन नच्चिनट्लयिते डिस्क्रिप्शन लो वाट्सप् नंबर उंटुंदंडि कांटाक्ट अव्वच्चु नेनु सेम अंडि रियल पिक कूडा मनकि सेम इलाने उंटुंदि पिक नि कूडा नेनु वीडियो स्टार्टिंग लो याड चेस्तानु एंडिंग लो कूडा याड चेस्तानु मीरु क्लियर गा चूडोच्चु मैक्सीम चुप्तना क्लियर ऐडिया उ बेबी की तस्काले मन के गुच्छुटा लेकिन स्टिचे ऐडिया उड़कु क्लियर चपेट वाला फस्ट टाइम चूसेवावी लेडर प्लेस वाले मन फिटिंग अंड फैब्रिक्स एलाइडिया उदी शिबोरी अने मन चंदेरी फैब्रिक मिक्स चला साफ्ट उपाट इनर वे मैं काटन यूज अंड इकड इनर अंडी लास्ट इवी कलर्स शेडेड कदमी इकड वे हाफ वैट शेड अंड गोल्ड शेड्स शेड्स एमेंटे वाश्ना कलर अला टचक उ अंड फैब्रिक्स असल कलर डलवी कलर टव अला ओनली फस्ट टाइम ड्रई वाश चेन 1 2 टाइम्स वेस तरह ड्रई वाशी मन की फैब्रिक फिनी पार्ट चंदेरी फैब्रिक शाइनिंग कावी डलवक उन्मा स्टिच पार्ट अंत रिवर्स उंटी सेम अंट सेम अंडी कंप्लीट इला उन बेबी कंफर्ट उ अंड कंफर्ट डिजाइन चयड़मे वर्क अन्ट जस्ट पैटर्न इला उ नीन इंस्टाग्राम रेगुलर वस्तना फोटोस अभी इंस्टाग्राम शेयर चूडी फिटिंग एला कलर कांबिनेशन पैटर्न एलाइडिया उ नीन वीडियो वे फोटोस कदमी इंस्टाग्राम फावचन इधे वे 2 पीसेस अवेलबल ऐक्चुअल पीस मतमे स्टिचिंग अभी स्टिचिंग की टाइम पड़ती फ्रिल कदा ईचे मन की इक 8 मीटर्स फ्रिल अंडी वेस्ट लूज दबी दगर स्टिचाली 8 मीटर्स चाल दगर लुक अर्थम होती है इकड़े 10 मीटर्स फ्रिल अन्ट इधे 10 मीटर्स फ्रिल अंडी अंड 10 मीटर्स फ्रिल अन्ट थ्री वे 10 मीटर्स फ्रिल अंडे 8 मीटर्स फ्रिल उ हैंड्स वे 1 मीटर फ्रिल अंडी अंड इधे 4 मीटर्स अंडे 4 मीटर्स फ्रिल अने की फ्लेयर हैंड्स वेसकनपड़े क्लियर लुक ऐडिया अर्थम होती पैटर्न इला मन की आर्म होल वर की वे हैंड अने मन की पैक लेचन आ स्टैंड लुक् मन क्लियर इला इला वस्तम नार्मल ऐ चूस इला उ बेबी की वेस इला उ नार्मल मन की स्ट्रईट उ फ्लेयर लुक् मन क्लियर अच्छे अर्थम होना वेस तरह दीनों 2 पीसेस अवेलबल साइज चपाँ अंड नेक्स्ट वी योग पार्ट वे बेंगलूर सिल्क तो उ मस्टर्ड येलो फैब्रिक
సెల్ఫ్ షైనీగా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ బాగుంటుందండి. సెల్ఫ్ వీవింగ్ ఉంటుందన్నమాట. లైట్గా మనకి అక్కడక్కడ వీవింగ్ చూస్తే డబల్ వీవింగ్ అండి, థ్రెడ్ని అలా మిక్స్ చేస్తారు. బెంగళూరు సిల్క్లో మాత్రమే ఇలా వస్తుంది. అండ్ నేను ఫ్రాక్ ప్యాటర్న్ వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను. 3 స్టెప్స్ అండి. పైన వచ్చేసి మనకి 2 మీటర్స్ ఫ్రిల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లేయర్ వచ్చేసి 3 మీటర్స్ ఫ్రిల్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్ ఫ్రిల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మాత్రం. నాకు చాలా బాగుంటుందండి, అసలు బేబీకి వేసినప్పుడు క్లియర్గా తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన ప్యాటర్న్ అనమాట ఇదైతే. ఇది కొంచెం డార్క్ పీచ్ అండి, చాలా బాగుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రాసో ఫ్యాబ్రిక్ అనమాట. లైట్గా ఫ్లవర్ వరకు మనకి ఎంబోజ్ అయినట్లు ఉంటుంది. సెల్ఫ్ షైనీగా మీకు షైనింగ్ లుక్ అనేది తెలుస్తుంది కదా అండి, అలా ఉంటుంది అనమాట. ఇవి 2 కూడా సేమ్ ఫ్యాబ్రిక్స్ అండి, సేమ్ కలర్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బ్రాసో ఉండేటప్పటికి మిడిల్లో మనకి కొంచెం డిఫరెంట్ లుక్ కనబడుతుంది. ఈ ప్యాటర్న్ స్టైలే అలా అండి, మనకి ఇది మాత్రమే ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. అండ్ 2 కూడా సెల్ఫ్ కాంబినేషన్గా ఉంటుంది. ఇది అంతా కూడా సెల్ఫ్ స్టెప్స్. మిడిల్లో వచ్చేసి మనకి బ్రాసో యూజ్ చేసాము. మీ రిమైనింగ్ 2 స్టెప్స్ కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఇన్నర్లో వచ్చేసి సాటిన్ యూజ్ చేశానండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినాం కదా అండి, యోక్ పార్ట్లో వచ్చేసి వర్క్ చూడండి. నేను గన్ మెటల్ స్టోన్స్ అండ్ సిరామిక్ స్టోన్స్తో హైలైట్ చేశాను. ఇవి సెల్ఫ్ షైనీగా ఉంటుంది, సేమ్ లైక్ మిరర్ లుక్ అయితే ఉంటుంది అనమాట. మనం ఏ కలర్ పైన పెట్టినప్పుడు ఆ కలర్ రిఫ్లెక్షన్ అనేది హైలైట్ అవుతుంది. చాలా బాగుంటుంది సెల్ఫ్ షైనింగ్, ఇలా మనకి చూసినప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు లుక్ అయితే చాలా షైనీగా కనబడుతుంది అనమాట. ఇది అవైలబుల్ ఉన్న సైజ్ వచ్చేసి ఫుల్ లెంత్గా తీసుకోవాలి అన్నప్పుడు 3.5 అండ్ 4 ఇయర్స్ అండి. మ్యాక్సిమం మనము 5.5 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. 3.5కి తీసుకొని 4 ఇయర్స్కి తీసుకొని 4.5 కూడా తీసుకోవచ్చు. కానీ ఈ ప్యాటర్న్ చెప్తున్నాను కదండి, మీరు 3/4 లుక్ అంటే యాంకిల్ లెంత్కి తీసుకుంటేనే ఈ ఫ్లేయర్ లుక్ అనేది ఎక్కువగా కనబడుతుంది. లేదు ఫ్లోర్కి టచ్ అయిపోతే ఇలా అయిపోతుందండి, ఇలా ఉంటుంది అనమాట. కొంచెం షార్ట్ అయినప్పుడు ఎక్కువ ఫ్లఫీ లుక్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది 4 అండ్ 5 ఇయర్ సైజ్ అయితే ఎగ్జాక్ట్ అండి. లేదు బేబీ హెల్దీగా ఉంటుందండి, చాలా హైట్ ఉంటుంది అంటున్నారు కొంతమంది, వచ్చేసి 3.5 ఇయర్స్కి తీసుకోవచ్చు. నార్మల్ సైజ్ 4 అండ్ 5 ఇయర్స్, హెల్దీగా ఉండే బేబీ వచ్చేసి 3.5 ఇయర్స్. మనకి కొంచెం లూజ్ ఉంది అని అంటే బ్యాక్ రోప్ ఉంటుందండి, టై చేసేయచ్చు ఫ్రాక్స్కి. అండ్ ఇన్ సైడ్లో వచ్చేసి స్టిచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఇలా 3 స్టిచెస్ ఎక్స్ట్రా వేస్తాం. 2 సైడ్స్ సేమ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇదైతే సింగిల్ పీస్ అండి, సింగిల్ పీస్ అవైలబుల్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ ఇంతవరకే ఉంది, అలా అనేసి నేను సింగిల్ పీస్ని స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ చేసింది. హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని డబల్గా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్, ఇలా 1/2 ఇంచ్ అండి. మీకు ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ స్టిచ్చింగ్ కూడా చూస్తున్నాం కదా, హ్యాండ్స్ ఇలా ఉంటుంది అనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ అండి. ఫ్రిల్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫ్రిల్తో ఉంటుంది. డబల్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఫ్రిల్ లాగా పెట్టి స్టిచ్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. అంటే బేబీస్ది కదండి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పడం వల్ల ఓకే కంఫర్ట్గా ఉంటుంది అని మీరు ఫీల్ అయితేనే మీకు అర్థమవుతుంది. ప్యాటర్న్ కూడా అంటే తీసుకోవాలంటే కూడా ఈజీగా ఉంటుందండి. ప్రతి ప్యాటర్న్లో అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్గా డిజైన్ చేస్తాము. ఏది ఎలా ఉంది, ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, మనము బేబీస్కి తీసుకునేటప్పుడు చాలా కేర్గా తీసుకోవాలి. అండ్ గుచ్చుకుంటుందా లేకపోతే స్టిచ్ ఎలా ఉంటుంది అది మెయిన్. అండ్ తన ఫ్యాబ్రిక్ కూడా ఇలా వాళ్ళు టచ్ చేస్తారనమాట, టచ్ చేసినప్పుడు గుచ్చుతుంది అన్న ఫీల్ వాళ్ళకి అనిపించింది అంటే ఇంకా వాళ్ళు వేసుకోరు, మనం చెప్పినా కూడా వేసుకోరు అనమాట. ఇంకా వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా కొంచెం సాఫ్ట్ ఉండేది, ఇలా టచ్ చేసినప్పుడు వాళ్ళకి సాఫ్ట్ ఫీల్ కలగాలన్నమాట. అలా ఉంది అంటే కంఫర్ట్గా వేసుకుంటారు. అండ్ వేసిన తర్వాత చాలామంది నాకైతే చాలామంది చెప్పారండి, ఈ డ్రెస్ వేసిన తర్వాత అసలు తీస్తే ఏడుస్తుందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ప్యూర్ సిల్క్ అండ్ నెటెడ్లో అండి. మనం ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళ కంఫర్ట్గా ఉంటుంది. అలాంటివి కొన్ని మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేవి నేను సెలెక్ట్ చేసుకునేవి ఏంటి అంటే బల్క్ ఆర్డర్కి కాబట్టి మాకు హోల్సేల్ ఆర్డర్కి బేబీస్కి చాలా కంఫర్ట్ ఉండాలండి. అండ్ రివర్స్ స్టిచ్ ఉండాలన్నమాట, వాటితో పాటు ఇవి కూడా డిజైన్ చేస్తాను కాబట్టి కంఫర్ట్గా ఉండేలాగా స్టిచ్ని చెక్ చేసుకొని ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. మనం నెక్ పార్ట్ అంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది, మ్యాక్సిమం లాస్ట్ స్టిచ్ ఓవర్లాప్తో ఉంటుంది. అలా అయ్యేటప్పటికి వాళ్ళు కంఫర్ట్గా ఉంచుకోగలరు అనమాట. అందుకనేసి ప్రతి ప్యాటర్న్లో ఏ ప్యాటర్న్ ఎలా చేసాము, ఎలా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. అండ్ నేను మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేసే వాటన్నిటికీ కూడా స్టిచ్ పార్ట్ అనేది అవుట్ సైడ్ పెడుతున్నామండి. హ్యాండ్స్కి ఇన్సైడ్లో వచ్చింది అంటే ఆర్మ్ హోల్ దగ్గర వాళ్ళకి కంఫర్ట్గా అనిపించట్లేదండి. అండ్ ఇప్పుడు ఫ్లేయర్ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్ ఉంది. ఇది ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ బేబీకి స్టిచ్ చేస్తూ
తనకి కంఫర్ట్ గా ఉండేలాగా అవుట్ సైడ్ స్టిచ్ అన్నమాట. ఇప్పుడు నెక్టెడ్ ని కూడా మీరు చూసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఇది ఫోర్ స్టెప్స్ అండి. కొంచెం ఇన్సైడ్ లో పెట్టామ అంటే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదండి. ఎంత ఓవర్లాక్ చేసినా కూడా ఈ ప్యాటర్న్ కంఫర్ట్ ఉండదు. అలా అనేసి మీ స్టిచ్ పార్ట్ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ట్రెండీ లుక్ ఉంటుంది, అట్ ఏ టైం బేబీకి కంఫర్ట్ గా ఉంటుంది. జస్ట్ మీకు ఐడియా ఉంటుంది, మీరు ఇక్కడ తీసుకున్నా లేదు మీరు డిజైన్ చేయించుకున్నా కూడా మీకు కంఫర్ట్ గా ఉండేలాగా ఓకే పైకి ఇలా పెట్టాలా అనేసి ఐడియా ఉంటే మనం డిజైన్ చేయించుకున్నప్పుడు కూడా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అన్నమాట. అలా అనేసి చెప్తున్నానండి. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ యోక్ పార్ట్ వచ్చేసి బేబీ పింక్ అండ్ పీచ్ అండి. లైట్ పీచ్ అని చెప్పొచ్చు అన్నమాట, లైట్ బేబీ పింక్ షేడ్. మిడిల్లో వచ్చేసి బ్రైట్ పీచ్ ఫ్లవర్స్ ఉందండి. రిమైనింగ్ వచ్చేసి లీవ్స్ లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. మీకు ఎలా కొంచెం డార్క్గా కనబడుతుంది కానీ దీనిలో లైట్ గ్రీన్ అండి, అండ్ లీవ్ గ్రీన్ ఉంది, ఆరెంజ్ షేడ్ ఉంది. నేను కొంచెం సెల్ఫ్ కాంబినేషన్కి ప్యాటర్న్ అయితే కలర్ కాంబినేషన్ రియల్ లుక్ మాత్రం చాలా క్లాసీగా ఉందండి, సెల్ఫ్ షైనీగా కూడా ఉందన్నమాట. రిమైనింగ్ ఇక్కడ ఇది వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. నేను ఓన్లీ ఫ్లవర్ పార్ట్ని ఒక్కటి హైలైట్ చేశాను గన్ మెటల్ స్టోన్స్తో. ఇలా బేబీ టచ్ చేసినప్పుడు గన్ మెటల్ స్టోన్ అనేది ఫస్ట్ కొంచెం అంటే పైకి ఎంబోజ్ అయినట్టు ఉంటుంది కదండి, జస్ట్ హ్యాండ్కి తగ్గుతుంది కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు టచ్ చేసి చూడండి, ఆర్డర్ చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా మీరు టచ్ చేయండి, చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇన్సైడ్లో కాటన్ ఉంటుంది, స్టిచ్ పార్ట్ అంతా రివర్స్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ అనమాట, టూ సైడ్స్ పీక్ వచ్చేసి చాలా ట్రెండింగ్ ఉన్న హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ చూసిన తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా ఫ్లేయర్ హ్యాండ్స్ మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చాలా డ్రెస్సెస్ అనమాట. నా దగ్గర బేబీ ఫొటోస్ ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్స్ని బాగా లైక్ చేస్తున్నారు. అండ్ బేబీకి చాలా ట్రెండీ లుక్ అయితే ఉంటుంది అనమాట. హ్యాండ్స్ని యోక్ పార్ట్ని సేమ్ తీసుకున్నాను, కింద వచ్చేసి టూ సైడ్స్ పీక్ వచ్చేసి 4 మీటర్స్ అయితే ఫ్రిల్ పెట్టామండి. 4 మీటర్స్ అనమాట ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి, టూ సైడ్స్ పీక్ వచ్చేసి ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి జూట్ అండి. ఇది ఇన్నర్లో నేను కాటన్ యూజ్ చేశాను, ఇది చెక్స్ జూట్ అనమాట. ఇవి పార్టీవేర్ లుక్ అని చెప్పొచ్చండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పార్టీవేర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ వచ్చేసి ఆర్గాంజా అనమాట, మనకి ఫ్లోరల్ ఆర్గాంజా ఉంటుంది. ఇది 3-3.5 ఇయర్స్ బేబీకి వచ్చేసి ఫుల్ ఫ్లోర్ లెంత్ ఉంటుందండి. 4 ఇయర్స్ వచ్చేసి యాంకిల్ లెంత్ టు 3/4 అనమాట. సేమ్ సైజ్లో 3-3.5 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ వచ్చేసి యాంకిల్ లెంత్ సేమ్ సైజ్లో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కూడా ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది అండి, ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చింది, బేబీకి సైజ్ సెట్ అవుతుంది అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. దీనిలో 2 పీసెస్ అనమాట, సేమ్ అండి, సేమ్ పీసెస్ అనమాట. 2 కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వర్క్ లుక్ అండ్ బ్యాక్ రోప్ హ్యాండ్స్ రిమైనింగ్ స్టోన్ వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది. 2 సైజెస్ అండ్ నెక్స్ట్ సైజ్ ఏది అనేసి నేను మీతో షేర్ చేస్తానండి. నెక్స్ట్ కూడా సేమ్ అండి, ఫ్యాబ్రిక్ కంప్లీట్గా సేమ్ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, చాలా క్లాసీ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి 4 ఇయర్స్ అండ్ 4.5 ఇయర్స్కి మనకి 4 ఇయర్స్ అని చెప్పొచ్చు అండి. 4-4.5 వరకు మనకి ఫుల్ లెంత్ ఉంటుంది. 5 ఇయర్స్ వచ్చేసేటప్పటికి మనకి యాంకిల్ లెంత్ వస్తుంది, 6 ఇయర్స్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు. 6 ఇయర్స్ అని పెట్టుకోండి, 4.5 అండ్ 4 ఇయర్స్కి ఫుల్ లెంత్ ఉంటుంది. 5 ఇయర్స్ వచ్చేసి యాంకిల్ లెంత్లో 3/4 అనమాట, 6 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. దీని సేమ్లో 2 పీసెస్ అండి, సేమ్లీ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు 3 ప్యాటర్న్స్ అనమాట టోటల్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఫ్రాక్స్ 6 ఫ్రాక్స్ అండి. నిన్న వీడియోలోవి 1-2 ఇయర్స్లో 1 పీస్ ఉందండి, రిమైనింగ్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అనమాట. ప్యాటర్న్ చూడండి, బేబీకి బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకోండి, చాలా రీజనబుల్గా ఉంటుంది. ఏ వెబ్సైట్స్లో కూడా ఈ ప్రైజింగ్లో ఉండదండి. అండ్ కిడ్స్కి డిజైన్ చేసేవి నార్మల్గా మనం రెడీమేడ్లో చూసినా కూడా అండి ప్రైజింగ్ చాలా ఉంటుంది. అండ్ చూస్తేనేమో చాలా చిన్న సైజ్గా అనిపిస్తుంది, ఎందుకు అనంటే ఈ స్టిచ్చెస్ అంతా కూడా ఇలా ఉండాలండి, బేబీకి చాలా కంఫర్ట్గా ఉండాలి. మెయిన్ అలా అనమాట, మనకి నార్మల్ శారీ వచ్చేసి 2000లో ఉంటే వీళ్ళకి హెవీ ప్యాటర్న్ డ్రెస్ వచ్చేసి 2000లో ఉంటుంది. ఏంటి అనంటే ఈ స్టిచ్చింగ్ మనం డిజైన్ చేయించుకునేవి చెప్తున్నానండి, రెడీమేడ్ ప్యాటర్న్ గురించి కాదు. వీళ్ళకి కంఫర్ట్గా డిజైన్ చేయాలి అండ్ అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా ఉండాలి. అండ్ ఫిట్టింగ్ కూడా ఇవి చాలా చిన్న షేప్స్లో మనం క్లియర్గా అయితే స్టిచ్ చేయాలన్నమాట, మీకు అర్థమవుతుంది. నార్మల్గా ఇది ఇంత టైం తీసుకుని మనము పెద్దవాళ్ళయే చాలా సింపుల్గా డిజైన్ చేసేయచ్చు అనమాట. అందుకనేసి ఎక్కువగా కిడ్స్ వేర్వి నార్మల్గా ఇలా చేయరనమాట, చాలా తక్కువ. చేసినా కూడా మనకి బెస్ట్ ప్రైజెస్లో అసలు దొరకదు, అదైతే కన్ఫామ్ అండి.
నేను హోల్సేల్ ప్రైజెస్లో అండి, సేమ్ హోల్సేల్ సప్లైకి ఏ ప్రైజెస్లో అయితే ఇస్తున్నాము మ్యాక్సిమం అన్నీ అవే ప్రైజెస్ అనమాట. చూడండి ఇలాంటి ప్యాటర్న్ అండి, ఇలాంటి కాంబినేషన్స్ బేబీకి సెట్ అవుతుంది, బాగున్నాయి అని అనిపిస్తే ఆర్డర్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్గా ఆర్డర్స్ చేసేవాళ్ళే ఆర్డర్ చేస్తున్నారనమాట. థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్కి. నెక్స్ట్ వచ్చేసి శారీ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట, అవి కలర్ కాంబినేషన్స్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది కూడా డిజైన్ అవుతుంది బటర్ఫ్లై హ్యాండ్స్లో ఉన్నది, సైజెస్ వైజ్గా నేను అన్నీ కూడా మన వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.